హాయ్ హలో గాయ్స్, ఈరోజు వంకాయ ఎగ్ ఫ్రై. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీన్ని చపాతీల్లో కానీ, పరోటాలో కానీ, రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్గా ఇంకేం కావాలో చూసేయండి. ఒక కళాయి పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని కచ్చాబచ్చాగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇవి వేగాయి కదా, ఇందులోని మనం ఇలా వంకాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ సన్నగా కట్ చేసుకునేవి అందులో వేసేసుకుని దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. సో బాగా డీప్ ఫ్రై కింద చేసుకోవాలి. సో ఇది గబగబా మగ్గాలంటే ఏం చేయాలి, వెంటనే అందులో మనకు టేస్ట్ సరిపడే సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సో సాల్ట్ వేసేసుకున్నాం కదా, సో ఇది 2 నిమిషాల్లో బాగా మగ్గిపోతుంది. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ మాత్రం నచ్చినట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వంకాయ అయితే బాగా మగ్గిపోతుంది కదా, సో ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అది పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని వేయించుకోవాలి. చూడండి బాగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు అందులోనే కొద్దిగా చికెన్ మసాలా, అలాగే కొద్దిగా గరం మసాలా, వేసుకుని ఒకసారి అటు ఇటుకుని తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పేసిన తర్వాత అందులోకి వెంటనే మనం చిటికెడు పసుపు వేసేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని కూడా కలుపుకుని 1 నిమిషం పాటు మగ్గనిచ్చుకోవాలి. అంటే వంకాయ బాగా ఇంకా మగ్గిపోవాల్సిందే. సో మగ్గిపోయాక వెంటనే అందులోకి మనం ఎన్ని కావాలో అన్ని ఎగ్స్. సో నేను 2 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ వేసేసాను. 2 ఎగ్స్ వేసేసి దాన్ని బాగా కలుపుకున్నాను అన్నమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1-2 మినిట్స్లో మీకు ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కానీ టేస్ట్ కూడా మీరు ఎప్పుడు చూసుండరో అంత టేస్టీగా అయితే ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ వంకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. వంకాయతో ఎగ్ ఫ్రై ఏంటి అని అనుకుంటున్నారా, ఒకసారి చూడండి, మీకే నచ్చుతుంది. మరీ 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 మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు, అంత టేస్ట్ అయితే ఉంటుంది. సో ఇలా ఎగ్ని బాగా కలిసిపోయేలా తిప్పేసుకుని 1-2 నిమిషాలు దీన్ని మగ్గనిచ్చుకోవాలి. మీ పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి కర్రీ. కొంతమందికి వంకాయ ఇష్టం ఉండదు. సో మీరు ఇలా ఎగ్ కింద వేసి ఫ్రై కింద చేసి పెట్టారంటే వెంటనే ఆటోమేటిక్గా చాలా ఇష్టపడుతూ తింటూ ఉంటారు. సో అది బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ఈజీ వంకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.